ఓఎన్జీసీ సంస్థపై పి గణవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఫైర్ అయ్యారు. ఎన్నో వేల కోట్ల నిక్షేపాలు ఎక్కడి నుంచి తరలించుకుపోతున్నా నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని అన్నారు. ఇటీవల ఐనవేలి మండలం మడిపల్లి గ్రామంలో ఓఎన్జీసీ రింగ్ సైట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్లోఅవుట్ మాదిరిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఓఎన్జీసీ వలన చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి పరిణామాలు జరగకూడదని, ఓఎన్జీసీ సంస్థలు వచ్చే ఆదాయంలో 10% నిధులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఏ ప్రాంతాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుపుతున్నారో ఆ ఏరియాలో మంచినీరు ప్లాంట్ ఏర్పాటు చేసి సిమెంట్ రోడ్లు వేయాలన్నారు. ఓఎన్జీసీ సంస్థలో 75% లోకల్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఏదేమైనప్పటికీ ఓఎన్జీసీ ఫండ్స్ విషయంలో ఎంపీ చింత అనురాధ ఏం చెప్తారో వేచి చూడాలి మరి. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చిట్టూరి రాంబాబు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవేలి మండలం మడిపల్లెలో జరిగినటువంటి ఓఎన్జీసీ మంటలు ఒకసారిగానే బొగ్గుమండలు లేవడంతో ఈ గ్రామస్తులంతా ఒకసారిగానే ఉలికిపడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో కూడా గ్రామస్తులు కూడా మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఓఎన్జీసీ మరి ఇవాళ నియోజకవర్గాలు కానీ కోనసీమలో కానీ కోట్లాది రూపాయలు దోసుకెళ్ళడం తప్ప నియోజకవర్గానికి ఏం చేసిందే లేదు. ఇవాళ ఓఎన్జీసీ కార్యకలాపాలు వచ్చిన తర్వాత మరి గ్రామాల్లో త్రాగునీరు సమస్య ఉంది. అదేవిధంగా రోడ్లన్నీ పాడైపోవడం జరిగింది. అదే మన గాలి కూడా కలుషితం అవడం జరిగింది. ఇన్ని జరిగినా మరి పూర్వం అయితే మా చిన్నప్పుడు కాళ్ళలోనూ చేళ్ళలోనూ చేపలు రొయ్యలు అన్నీ ఫ్రీగా దొరికేది. ఈవేళ అసలు చూద్దారంటేనే ఇవాళ చేప మత్స్య సంపద కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే దానికి కారణం మరి ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల. మరి ఈవేళ వరకు నియోజకవర్గంలో మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడో స్కూల్లో 2 బెంచీలు 2 డెస్కులు లేదంటే ఎవరైనా గట్టిగా అడిగితే పంచాయతీ దగ్గర మరి ఆర్ఓ ప్లాంటు చిన్న చిన్న ఇవ్వటం తప్ప నియోజకవర్గానికి మేము ఇది చేసామని చెప్పుకోవటానికి ఎక్కడ ఒక్కటే కనిపించట్లేదు. మరి ఈవేళ నగరంలో జైలు యాక్సిడెంట్లు 23 మంది చనిపోవటం, అందులో 18 మంది గాయపడటం, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఈవేళ ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి ఆదేశిస్తే మరి 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి చనిపోయిన ప్రతి కుటుంబాల నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. నగరం గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తామన్నారు. ఈ రెండు కూడా ఈవేళ వరకు ఒక ఉద్యోగం కానీ హాస్పిటల్ కానీ చేసింది లేదు. మరి అదేవిధంగా మరి బోడస్కూర్ బ్లోఅవుట్ కానీ పాసిలపూర్లో కానీ అనేక చోట్ల ఈ యాక్సిడెంట్లు అవుతున్న మరి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప మరి దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కూడా మరి వాళ్ళ దగ్గర లేకుండా పైరు జరిగేటప్పుడు పైరు స్టేషన్లు మరి సంబంధించి 4-5 మరి ఫైరు ట్యాంకర్లు పెట్టుకొని మరి ఎక్కువ మంది ఎక్విప్మెంట్ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఫైర్ చేయాలి. అది కూడా లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా ఎవరినైనా తీసుకొచ్చి ఈరోజు ఈ ఫైరింగ్ చేస్తున్నాం, మీకు ఇలా సౌండ్ వస్తుంది, అది ఇలా మంటలు వస్తాయి, మీ ధైర్యంగా ఉండే అధైర్యపడుద్దు అని చెప్పకుండా మరి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈవేళ ఎంత దారుణమైన పరిస్థితి చూస్తున్నాం. మరి నిన్న జరిగిన మడిపల్లి సంఘటనలో ప్రజలందరూ కూడా చాలా మరి భయాందోళన చెంది మరి బయటికి పరిగే పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఈవేళ అక్కడ కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి వాళ్ళ ఈ ఫైర్ అయింది తప్ప మరొకటి ఏమీ కాదు. ఈ విధంగా చేస్తూ పోతే మరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఓఎన్జీసీ గేలి మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మేము చాలా చోట్ల ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రజల్ని. ఈవేళ కరోనా వచ్చినా మరి ఈవేళ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ గారు, మన ఎంపీ అనురాధ్ గారు, అలాగే పొన్నాడు సతీష్ గారు, మరి జగ్గిరెడ్డి గారు, రాపగొరపాటు ఉన్న కోనసీమ ఎమ్మెల్యేలందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేసి మరి కోనసీమ కరోనా దృష్ట్యా ఏదో చేయని డిమాండ్ చేస్తే కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వకుండా ఈవేళ వరకు మరి వాళ్ళు కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తీసి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరి నగరంలో మరి ఇచ్చిన మాట ప్రకారం మరి సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, మరి రోడ్లన్నీ వాళ్లే దత్తత తీసుకుని రోడ్లన్నీ కూడా వాళ్ళే వేయాలని, మరి ఇక్కడ మంచి హాస్పిటల్స్ ప్రతి నియోజకవర్గంలో మరి పిహెచ్సీలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా మరి వాళ్ళు చూడాలి. మరి త్రాగునీరంతా కూడా నియోజకవర్గంలో మరి వాళ్ళే సప్లై చేసేయాలి. మరి ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మరి వాళ్ళ పూర్తి స్థాయిలో చేసి మాకు వాళ్ళు పట్టుకెళ్ళిన దాంట్లో 10% నియోజకవర్గ అభివృద్ధికి మరి ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ కరోనా దృష్ట్యా. మరి వాళ్ళకి నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందిస్తుంది, అయినా కానీ మరి ఈవేళ కూడా మరి కొన్ని గ్రామాల్లో దత్తలు తీసుకొని ఆ గ్రామాలకి మరి వీళ్ళు కూడా నిత్యావసర వస్తువులు మరి వాళ్ళకి మన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇక ముందు మరి ఈ ఇప్పటివరకు జరిగింది వేరు, ఇక ముందు జరిగే పరిస్థితి వేరు. ప్రజలు మరి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మరి నేను కట్టుబడి పనిచేస్తాను. మరి ప్రజలు మరి వాళ్ళ ఆక్రోశానికి మరి ఓఎన్జీసీ వారు మరి సరైన నిర్ణయం తీసుకోకపోతే రేపు జరిగే బాధ్యత అంతా కూడా మరి ఓఎన్జీసీ తప్ప మరి మాది కాదని మరి ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తాం. మడిపల్ల గ్రామస్తులు నిన్న జరిగిన సంఘటనలో వస్తారు, ప్యాకేజీలు మాట్లాడుకుని వెళ్ళిపోతారు, రాజకీయ నాయకులు అనే విమర్శలు మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి గ్రామస్తుల నుంచి. దాని పట్ల మీరు ఏమంటారా? గ్రామానికి ఏమభివృద్ధి కోరుతున్నారు సార్? ఇవన్నీ కామెంట్స్ అయ్యి ఇవాళ ఓఎన్జీసీ ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇది 40 సంవత్సరాల నుంచి పాలన జరిగిన టైం కానీ ఇవాళ వరకు ఇవాళ ఏ రాజకీయ నాయకులకి రూపం ఇచ్చింది ఉండదు. ఇవాళ అంతా అపోహ తప్ప. మేము అడిగేది ఒకటే, గ్రామాభివృద్ధికి మరి సహకరించమని అడుగుతున్నాం తప్ప మరి మాకు మా ఎంపీ గారికి మా మంత్రులు గారిని కాదు. ఇట్టి పరిస్థితులను కూడా నియోజకవర్గానికి సంబంధించి నిన్న మడిపల్లి సంఘటన అయితే మడిపల్లి గ్రామాల్లో రూట్లు కానీ వాటర్ త్రాగునీరుకి ఆ రెండింటికి మేము ఆడటం జరిగింది. అది పెద్దలందరూ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి తప్పనిసరిగా ఆ గ్రామంలో మా అందరికి అన్ని కులాలతో కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటాం తప్ప వేరేగా మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఏముండదు. నిన్న మేము వెళ్ళిన తర్వాత మరి ఆ గ్రామ పెద్దలందరూ కూడా మరి లోపలికి పిలిచి మరి వాళ్ళతో చర్చించడం జరిగింది తప్ప మేము వేరే విధంగా ఆలోచన లేదు మాకు. సో ప్రస్తుతం అయితే కనుక చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అప్పుడు కరోనా నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఆర్డీఓ ఆఫీసులో గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఏర్పాట్లు చేసి ఈ విధమైన నిబంధనలు ఉన్నాయి, ఈ విధమైన కొన్ని గ్రామాలకి కొన్ని నిధులు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఓఎన్జీసీ అధికారులు మాత్రం ఎంతవరకు కూడా స్పందించలేని పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఈ నియోజకవర్గం మొత్తం మీదుగా ఈ గ్రామస్తులందరూ కూడా ఒకసారిగా తిరగబడే అవకాశాలు పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాసరావు, రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా, వి5 న్యూస్.